నమస్తే, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఒకప్పుడు ఆధీనంలోనో సాగు చేస్తుంటేనో భూమిపై హక్కులుండేవి. కానీ ఎప్పుడైతే చట్టాలు రూపుదాల్చాయో అప్పటి నుండి భూ పరిపాలన అనేది ఒక క్రమబద్ధం అయింది. ఆ క్రమంలోనే వాటికంటూ కొన్ని చట్టాలు, అధికారిక భూమి పత్రాలు అంటూ ఏర్పడ్డాయి. అదేవిధంగా భూ సమస్యలు కూడా తలెత్తడం కూడా మొదలయ్యాయి. అందుకు పరిష్కారంగా భూ సమస్యలు, వాటి చట్టాలు, అందులో ఏర్పడే 76 కీలకమైన సమస్యలపై రైతుల అవగాహన కోసం నేలతల్లిలో ఎన్నో ప్రత్యేక కథనాలు, నిపుణుల సలహాలు మేము ఇస్తూనే వస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పటిదాకా చర్చించుకున్న 24 ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాలపై ఇంకాస్త లోతుగా భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ సలహాలు, సూచనలు మీకోసం ఇవాల్టి ఎపిసోడ్లో. చట్టాలు ఏర్పడ్డాక భూ స్వభావాలను బట్టి పరిపాలన నిమిత్తం కొన్ని శాఖలు అధికారులను ప్రభుత్వాలు నియమించాయి. ఆ క్రమంలోనే భూముల వివరాలు, హక్కులను తెలియజేసే పత్రాలకు పట్టా రూపంలో యాజమాన్య హక్కులను కల్పిస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఈ భూముల పట్టాలు ఏ రకంగా ఉంటాయి? అదేవిధంగా మనకు సంక్రమించిన భూమికి అధికారికంగా ధృవీకరణ పొందటానికి ఏం చేయాలి? ఆ వివరాలు నిపుణులైన సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. గత కొన్ని నెలలుగా భూమి హక్కులు, భూమి రికార్డులకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని రైతుల ముందుంచే ప్రయత్నం చేశాం. దాదాపుగా 24 కీలక అంశాలకు సంబంధించిన విషయాలను మేము ముందుంచడం జరిగింది. ఈ రోజున ఆ 24 కీలక అంశాలని మీ ముందు ఒకేసారి ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. భూమి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ ఒక ఎపిసోడ్లో చూస్తే భూమికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఒకచోట ఉంటాయి. అంతేకాదు, ఇప్పటిదాకా ప్రసారమైన అన్ని కార్యక్రమాలు కూడా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. కాబట్టి మీరు వివరంగా ఈ అంశాలు కావాలనుకున్నప్పుడు ఆ వీడియోలు చూడొచ్చు. ఈరోజు వాటి సారాంశాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చాలా ఎక్కువగా మాట్లాడుకున్న అంశం భూములు, భూమి కాగితాలకు సంబంధించి. ఒకప్పుడు చట్టం ఏమంటుందంటే, భూమి, ఆ భూమి ఉన్నట్టుగా కాగితాలు, ఆ కాగితాలు ఉన్నట్టుగా రికార్డుల పేర్లు ఉంటేనే భూమి హక్కుకు భద్రత. అది ఇప్పటి పరిస్థితి. కానీ ఒకప్పుడు ఈ రికార్డులు, చట్టాలు ఏమీ లేనప్పుడు భూమి స్వాధీనంలో ఉందా, భూమి అనుభవంలో ఉందా, చాలు, ఇంకే కాగితాలు, ఏ రికార్డులో పని లేదు, ఆ భూమి ఉంటే ఆ హక్కులు ఉన్నట్టు కింద లెక్క. కానీ ఎప్పుడైతే రికార్డులు, చట్టాలు తయారు చేసుకున్నామో, ఇప్పుడేమంటున్నామంటే ఆ భూమి ఉన్నట్టుగా కాగితాలు ఉంటే తప్ప ఆ భూమి హక్కుకి భద్రత లేదు. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, భూమి ఉన్నా లేకపోయినా చేతిలో కాగితాలు ఉంటే సరిపోతుందనే ఒక పరిస్థితికి మనం చేరుకున్నాం. కాబట్టి వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆ భూమికి సంబంధించిన కొన్ని కీలకమైన కాగితాలు మీ దగ్గర ఉండాలి. అందులో ప్రధానమైనది, మీకు కనుక భూమి ఏదో ఒక మార్గంలో వచ్చి ఉంటే, అది కొనుగోలు కావచ్చు, వారసత్వం కావచ్చు, భాగపంపకాల ద్వారా కావచ్చు, ఆ విధంగా సంక్రమించిన దస్తావేజు మీ చేతిలో ఉండాలి. ఆ వ్యవసాయ భూమికి రెవెన్యూ శాఖ వారు జారీ చేసే పట్టదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ మీ చేతిలో ఉండాలి. తెల్ల కాగితాలు రెగ్యులర్ చేయించుకున్నట్లయితే 13B సర్టిఫికెట్ మీ చేతిలో ఉండాలి. ఇనాం భూములు అయితే ORC ఉండాలి. కౌలు PT ఇచ్చిన భూములు అయితే 38 సర్టిఫికెట్ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినట్లయితే లవణి పట్టా లేదా DKT పట్టా, దాన్ని అసైన్మెంట్ పట్టా అంటాం లేదా డీఫామ్ పట్టా అంటాం, ఆ కాగితం మీ చేతిలో ఉండాలి. అటవీ భూముల్ని సాగు చేసుకుంటున్నట్లయితే అటవీ హక్కు పత్రం మీ చేతిలో ఉండాలి. ఇవి భూమికి సంబంధించిన కీలకమైన కాగితాలు. ఒక అంశం మనం అందరం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు భూమి ఉంటే సరిపోదు, ఆ భూమి మీది అని చెప్పే ఈ కాగితాల్లో ఒకటో రెండో మీ దగ్గర ఉండాలి. ఇది మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించుకున్న అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, మీకు భూమి ఉంటే, ఆ భూమి ఉన్నట్టుగా కాగితాలు ఉంటే సరిపోదు, మీకు భూమి ఉందని, మీకు కాగితాలు ఉన్నాయని 5 వివిధ శాఖలు నిర్వహించే రికార్డుల్లో మీ పేరు రావాలి. ఈ కీలకమైన రికార్డుల గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో ప్రధానమైన రికార్డు గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసరు లేదా గ్రామ రెవెన్యూ అధికారి రాసే పహానీ లేదా అడంగల్. మీకు భూమి ఉండి మీ సాగు చేసుకున్నట్లయితే పహానీ లేదా అడంగల్లో పేరు రావాలి. తహసీల్ కార్యాలయంలో ఉండే ప్రధాన రికార్డు 1B రిజిస్టర్. అది ఇప్పుడు ఈ రెండు రికార్డ్స్ కూడా ఆన్లైన్లో వస్తున్నాయి. ఈ పహానీ, అడంగల్ లేదా 1B మీ పేరు ఉండాలి. ఈ భూమి మీద కొనుగోలు అమ్మకాలు జరిగినట్లయితే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్న ROH అంటాం, రికార్డ్ హోల్డింగ్స్లో మీ పేరు ఉండాలి. అందులో పేరు ఉంటేనే మనం EC తీసుకున్నప్పుడు మీ పేరు వస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ శాఖ వారు నిర్వహించే నిషేధిత భూముల జాబితాలో మీ భూమి ఉండకూడదు. అమ్మకాలు కొనుగోలు జరగాలంటే ఆ జాబితాలో మీ భూమి ఉంటే అమ్మకాలు కొనుగోలు చేయడానికి కుదరదు.
అంతేకాదు ఇప్పుడు మీ రికార్డులో ఏదైతే పేరు ఉందో ఈ పేరుకి సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డులో ఏదైతే పేరు నమోదు చేశారో ఆ వ్యక్తికి ఈ పేరుకి మధ్యలో లింక్ ఉందా లేదా చూసుకోవాలి. ఇవి కీలకమైన రెవెన్యూ రికార్డులు. సో ఈ కాగితాలు ఈ రికార్డులు కూడా ఉన్నాయా లేదా చూడాలి. అంతేకాదు మనకు ఏ విధంగా భూమి సంక్రమించినా, అది మనం కొనుగోలు చేసినా, భాగపంపకాల ద్వారా వచ్చినా, వారసత్వంగా వచ్చినా, ఎవరైనా దానం ఇచ్చినా, లేదా ఇంకొక మార్గం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన పట్టా అయినా, మరే మార్గంలో భూమి వచ్చినా సరే, ఆ భూమి వచ్చినప్పుడు వచ్చే కాగితంతో పాటుగా ఈ భూమి వచ్చింది అనే విషయాన్ని రెవెన్యూ రికార్డులో నమోదు చేయించాలి. ఈ ప్రక్రియనే మనం మ్యూటేషన్ అంటాం. చాలా సందర్భాల్లో భూమి కొనుక్కున్నాం కదా, మా చేతిలో రిజిస్టర్ దస్తావేజ్ ఉంది, ఇంకెక్కడికి పోతుంది అనుకుంటాం. ఈ రిజిస్టర్ దస్తావేజ్ సరిపోదు, ఈ దస్తావేజు మళ్ళీ రెవెన్యూ రికార్డులో నమోదు కావాలి. ఈ ప్రక్రియనే మనం మ్యూటేషన్ అంటాం. అంటే భూమి మీద హక్కులు వస్తే అది రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ జరగాల్సిందే. మన ఆధీనంలో ఉండే భూమిని ఎప్పటికప్పుడు భూ పరీక్షలు చేస్తూ అందుకు సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్ పద్ధతులపై అవగాహన కలిగి ఉండడం ద్వారా సమస్యల పరిష్కారం తేలిక అవుతుంది అని, ఇలాంటి విషయంలో రైతులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. భూ సమస్యల నివారణలో భూమి స్వభావాలను బట్టి ఎలాంటి పత్రాలు పొంది ఉండాలి, భూ రికార్డుల్లో తప్పులను సవరించే మార్గం ఏ విధంగా ఉంటుంది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ భూమి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి ఉన్న వ్యక్తి ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేయించుకోవాలి. భూమి హక్కుల పరీక్ష చేసుకున్నట్లయితే రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, ఆ భూమికి ఏదైనా సమస్య ఉందా లేదా తెలుస్తుంది. ఈ హక్కుల పరీక్ష చేయటం కోసం ఏదైతే సేకరించుకున్న కాగితాలు ఉంటాయో ఈ కాగితాలు ఎప్పటికీ కూడా ఆ భూమి హక్కుల్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకొక కీలక అంశం మనం ప్రస్తావన చేసుకున్నది ఏంటంటే, రికార్డులో కనుక పొరపాట్లు జరిగితే ఏం చేయాలి? పహానిలో అడంగల్లో పేరు తప్పుగా పడింది, లేకపోతే పేరు ఎక్కలేదు, లేదా ఇంకేదో ఇబ్బంది ఉంది, 1B లో పొరపాటు జరిగింది. భూమి రికార్డుల్లో ఎక్కడైనా సవరణ కావాలి అంటే ఈ 1B కావచ్చు, లేకపోతే పహాని కావచ్చు, లేదా అడంగల్లో కావచ్చు, భూమి రికార్డుల్లో సవరణ చేసుకోవాలి అనుకున్నట్లయితే 6(6) చట్టం కింద రికార్డు ఎక్కించే అధికారి తహసీల్దారు, దాని మీద అప్పీల్ ఆర్డీఓకు ఉంటుంది, రివిజన్ అధికారి జేసీ ఉంటాడు. మనం ఆర్డీఓకో జాయింట్ కలెక్టర్కో దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. పెట్టుకొని రికార్డు సవరణ చేసుకోవాలి 6(6) చట్టం మేరకు. ఇది రికార్డులో సవరణ చేయాల్సి వస్తాయి. ఇక సదా బైనామాకు సంబంధించి ఇది రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్న సమస్య. అంటే భూమి కొనుగోలు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కాకుండా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటు లేదా నోటి మాట ద్వారా కొనుగోలు చేస్తే పట్టా పొందటం ఎలా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ చట్టం కానీ ఏమంటుందంటే, మీరు కనుక భూమి కొనుగోలు చేస్తే మీ భూమి కొనుగోలు రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా ఉండాల్సిందే. అలా జరగనప్పుడు పట్టా పొందడానికి 6(6) చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న చట్టం మేరకు జూన్2014 నాటికి ఎవరైనా చిన్న సన్నకారు రైతు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని తెల్ల కాగితం ద్వారా లేదా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని 13B సర్టిఫికెట్ పొందొచ్చు. 13B సర్టిఫికెట్ వచ్చింది అంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా విలువ వస్తుంది, పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక వెసులుబాటు ఏంటంటే, డాక్యుమెంట్ లేకున్నా సరే క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఇది సాధారణ సంబంధించిన అంశం. భూ చట్టాలలో భాగంగా అటవీ గిరిజన భూములకు ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాలు, అదేవిధంగా భూ సేకరణ, భూ ఆక్రమణలు జరిగినప్పుడు ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, భూమి కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలతో పాటుగా కొన్ని కీలకమైన వాల్టా నాలా చట్టాల గురించి నిపుణులు సునీల్ కుమార్ గారు ఏం చెప్పారు చూద్దాం. తెలంగాణలో అయితే లాని నియమాల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ భూమిని కానీ సీలింగ్ మిగులు భూములు కానీ లేదా భూదాన్ భూములు కానీ అసైన్మెంట్ చేయడం జరుగుతుంది భూమి లేని పేదలకి. ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్ఓ ప్రకారము భూముల్ని అసైన్మెంట్ చేయడం జరుగుతుంది. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ భూములు ఇస్తుంది. ఇప్పటికీ ఇలా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎవరైతే భూములు పొందారో, అసైన్మెంట్ భూమి పొందారో, ఆ వ్యక్తులు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ మరే రూపకంగా అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు అనేది పిఓటి చట్టం. అలా గనక అన్యాక్రాంతం చేస్తే ఆ భూమిని తిరిగి
మొదట ఎవరికైతే అసైన్ చేసిందో ప్రభుత్వం వారికి అప్పగిస్తారు. వాళ్ళు రెండోసారి కూడా అన్యాక్రాంతం చేస్తే ఆ భూమిని ఇతర పేదవాళ్ళకి ఇవ్వటం కానీ ప్రజా ప్రయోజనాలకు వాడడం కోసం కానీ చేస్తారు. ఇదొకటి. రెండోది ఏంటంటే ఈ పిఓటి చట్టం ఒక 5 రకాల భూములకి వర్తించవు, అంటే ఈ 5 రకాల అసైన్మెంట్ భూములకి వర్తించవు. అలాంటి భూములు అమ్ముకోవచ్చు. ఒకటి, అమ్మకూడదు అనే నియమం లేకుండా ఇచ్చిన భూములు. తెలంగాణలో అయితే 1958 కంటే ముందు, ఆంధ్రప్రదేశ్లో అయితే 1954 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు. 1977 కంటే ముందు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే వాటికి చట్టం వర్తించదు. 77 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్లో, 77 నుంచి 2017 వరకు తెలంగాణలో భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే వాళ్ళని ఆ భూమి నుంచి తొలగించకుండా వారికే అసైన్మెంట్ పట్టాలు ఇస్తారు. ఎక్స్ సర్వీస్మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి అసైన్మెంట్ భూములకు ఉన్న కొన్ని ఎక్సెప్షన్స్. అంతేకాకుండా ఎవరైనా భూమి లేని పేదవాడు బ్యాంకు కనుక కుదువ పెట్టి అప్పు కట్టలేనప్పుడు బ్యాంకు వేలం వేస్తే కనుక కొనుక్కున్నట్లయితే ఆ భూములు కూడా పట్టా భూములుగా మారిపోతాయి. ఇవి అసైన్మెంట్ భూములకు సంబంధించిన ప్రాథమికమైన అంశాలు. వీటి గురించి లోతుగా మీరు కావాలనుకున్నప్పుడు ఈ యొక్క అంశం కాదు, ఇప్పుడు నేను పేర్కొన్న పోయే 24 అంశాలకు సంబంధించి కూడా HMTVలో ఇంతకుముందు వారాలలో వివరంగా మాట్లాడడం, ఆ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఇక కౌలుకు సంబంధించి, కౌలుదారుకు సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి? తెలంగాణలో అయితే ఇప్పటికి కూడా 2011 తీసుకొచ్చిన LEC చట్టం అమల్లో ఉంది. ఆ LEC అంటే రుణ అర్హత కార్డుల చట్టం ద్వారా కౌలుదారులు రుణార్హత కార్డులు పొందడానికి చట్టంలో అవకాశం ఉంది, కానీ అది అమలు జరగట్లేదు. రెండవది, 1950 చేసిన వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం అమల్లో ఉంది. ఆ చట్టం మేరకు PTలకి 38 సర్టిఫికెట్లు జారీ చేశారు. కొన్ని కౌలుదారులకి రక్షణలు, హక్కులు కూడా పాత చట్టంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కాలంలోనే సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాత కౌలు చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్ అమల్లో ఉన్న LEC చట్టాన్ని రద్దు చేసుకుంటూ పంట సాగు హక్కుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం మేరకు భూ యజమాని, కౌలుదారు కనుక ఒక 2 పేజీల నమూనా అగ్రిమెంట్ ఉంటుంది, దాని మీద సంతకం పెట్టి ఆ అగ్రిమెంట్ పైన కనుక VRO సంతకం పెడితే అదే గుర్తింపు కార్డుగా పనికొస్తుంది. ఇది ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో కౌలుదారులకు సంబంధించి ఉన్న చట్టాలు. ఇక మనం ఒక సందర్భంలో భూమి కొనుగోలు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం. చాలా సందర్భాలలో భూమి కొన్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ భూములు కొన్నప్పుడు లేదా వ్యవసాయ భూములని వ్యవసాయేతర అవసరాలకు మార్చి ప్లాట్లుగా కొనుక్కున్నప్పుడు కూడా చాలామంది ఆ తర్వాత సమస్యలు తెలిసి ఇబ్బంది పడుతున్నారు. దానికి నేను చాలా వివరమైన సూచనలు చేశాను. అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నప్పుడు ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటే భూమి స్వభావం ఏంటో చూడాలి. రెండు, భూమి యజమాని ఎవరో పరిశీలించి చూసుకోవాలి. ఎవరి అనుభవంలో రికార్డులో ఉందో చూడాలి. ఏదైనా సమస్య ఉందా లేదా వెరిఫై చేసుకొని ఒక 7-పాయింట్ చెక్ లిస్ట్ అని చెప్పడం జరిగింది. ఈ 7 పాయింట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత కనుక మీరు భూములు కొనుగోలు చేసినట్లయితే ఆ తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ 7 పాయింట్ల చెక్ లిస్ట్ కనుక మనం చూడకుండా కొనుగోలు చేసినట్లయితే చాలా సందర్భాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక గిరిజన భూములకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. షెడ్యూల్డ్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు లేదా ఏజెన్సీ ప్రాంతాలు అంటాం. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో భూములకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అందులో 2 కీలకమైన చట్టాలు, ఒకటి LTR, రెండోది అటవీ హక్కుల చట్టం. ఈ LTR అనే చట్టం ఒక షెడ్యూల్డ్ ఏరియాలోనే అమల్లో ఉంది. ఈ అటవీ హక్కుల చట్టం షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటుంది, అటవీ ప్రాంతం ఉన్న అన్ని ప్రదేశాల్లో కూడా ఉంది. LTR చట్టం ఏమంటుందంటే, షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనేతరులు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడానికి కానీ మరే విధంగా పొందడానికి వీల్లేదు. ఒకవేళ గిరిజనుల యొక్క స్థిరాస్తి లేదా భూముల్ని కనుక గిరిజనేతలు కొనుగోలు చేస్తే అక్కడున్న ఏజెన్సీ కోర్ట్స్ కేసులు నమోదు చేసి ఆ భూమిని తిరిగి గిరిజనులకు అప్పగించాలి. ఇది LTR చట్టం. ఇక అటవీ హక్కుల చట్టం ఏంటంటే 2006 పాత పార్లమెంట్ చేసిన చట్టం. ఎవరైతే 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములని సాగు చేసుకుంటున్నారో వారందరికీ కూడా హక్కు పత్రం వస్తుంది. అదే గిరిజనేతరులు అయినట్లయితే 1930 నుంచి కనుక ఆ భూముల్ని సాగులో ఉన్నట్లయితే వారికి కూడా అటవీ భూములకి హక్కుపత్రం ఇవ్వటం జరుగుతుంది. ఈ సాగు భూములకి హక్కు పట్టాలే కాకుండా ఇంటి స్థలాలకు కావచ్చు, దాదాపుగా ఒక 12 రకాల హక్కులకి ఈ చట్టంలో గుర్తింపు పత్రాలు లేదా హక్కు పత్రాలు ఇవ్వడానికి వీలవుతుంది. అడవిలో వేటాడడం తప్ప దాదాపుగా అన్ని రకాల హక్కులకి హక్కు పత్రాలు పొందే అవకాశం ఈ చట్టంలో ఉంది. ఇవి గిరిజన చట్టాలు.
ఇక ఆ తర్వాత మనం చూసిన అంశం అటవీ చట్టాలు. అది తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం కావచ్చు లేదా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఈ రెండు కీలకమైన అటవీ చట్టాలు. దీంట్లో మనం పలుమార్లు ప్రస్తావించుకున్న అంశాలు ఏంటంటే, ప్రభుత్వం ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ఉంటుంది. అలా మార్చడం కోసం సెక్షన్ 4 కింద ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ విచారణ చేసి సెక్షన్ 15 కింద కనుక ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తే ఆ భూమి అటవీ భూమిగా మారిపోతుంది. ఇప్పుడు ఈ చట్టాల కింద రెండు ప్రధానమైన సమస్యల గురించి మనం చర్చించుకున్నాం. ఒకటి, సెక్షన్ 4 నోటిఫికేషన్ జారీ అయింది కానీ ఇంకా సెక్షన్ 15 నోటిఫికేషన్ జారీ కాలేదు. అయినా కానీ ఇప్పుడు దాన్ని మనం డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నాము. ఇక్కడ కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, గిరిజనేతరులు ఉన్నారు, వాళ్ళ హక్కులకు సంబంధించి మాట్లాడుకున్నాము. ఆ ఫారెస్ట్ సెటిల్మెంట్ అయితే కానీ వీళ్ళ హక్కులకు భద్రత కలగదు. ఇక రెండోది మనం చర్చించుకున్న అంశం ఏంటంటే, అది సర్వే బౌండరీ డిస్ప్యూట్, రెండు శాఖల మధ్యలో ఉన్న బౌండరీ డిస్ప్యూట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక బౌండరీ డిస్ప్యూట్ ఉంది. ఆ మధ్యలో ఉన్న ప్రదేశం అటవీ భూమిన రెవెన్యూ భూమిన తేలకుండా కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ సాగు చేసుకుంటున్న వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో మనం అన్నది ఏంటంటే, ఇక్కడ జాయింట్ సర్వే జరిగితే కానీ ఇక్కడ వివాదాలు తీరవు. ఇవి అటవీ చట్టాలకు సంబంధించి. ఇక భూ ఆక్రమణకు సంబంధించి మనం మూడు చట్టాల గురించి చర్చించుకున్నాం. ఒకటి, భూ ఆక్రమణ చట్టం లేదా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్. రెండు, భూ దురాక్రమణ చట్టం అంటాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మూడోది పీడీపీఏ అంటాం, ప్రొహిబిషన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్. ఈ మూడు చట్టాలు కూడా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ ఆక్రమణ చేసినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో చెప్పే చట్టాలు. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనే చట్టం అనేది, భూ ఆక్రమణ చట్టం అనేది ప్రభుత్వ భూములకు సంబంధించి, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి. ప్రభుత్వ భూములు కనుక ఆక్రమించినట్లయితే తహసీల్దార్ నోటీసు జారీ చేసి ఆ భూమి నుంచి తొలగించవచ్చు, పెనాల్టీ వేయవచ్చు, కావాలంటే క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇక ల్యాండ్ గ్రాబింగ్ అనేది అది ప్రైవేట్ భూములకి వర్తిస్తుంది, పట్టా భూములకి వర్తిస్తుంది. అంటే ప్రైవేట్ భూములు పట్టా భూములు కావచ్చు లేదా ప్రభుత్వ భూములకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఎవరైనా భూముల్ని దురాక్రమణ చేసినట్లయితే ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు మూడో చట్టం ఏంటంటే పీడీపీఏ, ప్రొహిబిషన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్. ఈ చట్టం కింద కూడా ప్రజల ఆస్తులను, పబ్లిక్ ప్రాపర్టీస్ని కనుక డ్యామేజ్ చేసినట్లయితే చర్యలు తీసుకోవడానికి ఈ చట్టం మనకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇక ఇంకొక అంశము భూసేకరణకు సంబంధించి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో భూసేకరణకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి. పాత చట్టాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2013 తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్నే మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నాం. ఈ భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సవరణలు తీసుకొచ్చి సవరణ చట్టం కూడా చేయడం జరిగింది. ఇందులో కీలక అంశం ఏంటంటే, ఒకటి, రెండు రాష్ట్రాలలో కొత్త భూసేకరణ చట్టమే అమల్లో ఉంది. రెండు, కొన్ని రకాల ప్రాజెక్టులకి కనుక ప్రభుత్వం భూమిని సేకరించినట్లయితే కొత్త చట్టంలో ఉన్న కొన్ని నియమాలు వీటికి వర్తించవు. అది ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కావచ్చు, భూ యజమానుల అనుమతి తీసుకోవటం కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన ప్రొవిజన్స్ వీటికి వర్తించవు. దాంతోపాటుగా తెలంగాణలో అయితే భూమిని సేకరించడంతో పాటు ప్రభుత్వమే భూమిని కొనడానికి కూడా ఈ సవరణ చట్టంలో అవకాశం ఉంటుంది. ఇక ఇందులో రెండు ప్రధాన అంశాలు రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది. కొత్త చట్ట ప్రకారము అసైన్మెంట్ భూములు కానీ, అటవీ హక్కుపత్రాలు వచ్చిన అటవీ భూములు కానీ సేకరించినప్పుడు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న భూసేకరణకు సంబంధించిన నియమాలు. భూ చట్టాలలో మరో ప్రధానమైన అంశం నిషేధిత జాబితా చట్టం. ఈ చట్టం ప్రకారం ఆ జాబితాలో గనుక భూమి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదేవిధంగా ఎంతో కాలంగా పేరుకుపోయిన భూ సమస్యలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి చట్ట సవరణలు చేశారు? ఆంధ్రప్రదేశ్లో కొత్త భూ చట్టం అమలు తీరు ఎలా ఉంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాల్టా చట్టం, భూమి నీరు చెట్టు చట్టం అంటారు. ఇది చాలా వాల్టా చట్టం అని పాపులరు. ఈ వాల్టా చట్టం గురించి కూడా మనం ఇంతకుముందు చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే, ఒకటి, ఎవరైనా సరే తమ భూమిలో బోరు వేయాలన్నా బావి తవ్వాలన్నా సంబంధిత తహసీల్దారు అనుమతి లేకుండా బోరు వేయటం కానీ బావి తవ్వటం కానీ చేయటానికి వీల్లేదు. అంతేకాదు, ఎవరైనా తమ భూమిలో చెట్టు కొట్టాలన్నా సరే తహసీల్దార్ అనుమతి లేకుండా చెట్టు కూడా కొట్టడానికి వీల్లేదు. ఈ రెండు ఏది జరిగినా వాల్టా చట్టం కింద సంబంధిత తహసీల్దార్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరో అంశం మనం మాట్లాడుకున్నది నాలా చట్టం. ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోవాలనుకున్నట్లయితే
ఈ నాలా చట్టం కింద ఆర్డీఓ దగ్గర ఫీజు కట్టి ఆ కన్వర్షన్ చేయించుకున్న తర్వాతనే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి అవకాశం ఉంటుంది. దానికి నిర్దేశిత రుసుము ఉంటుంది. మార్కెట్ వాల్యూలో 1-3% మధ్యలో ఫీ ఉంటుంది. ఆ ఫీజు చెల్లించి ఆర్డీఓ ఉత్తర్వులు పాస్ చేసిన తర్వాతనే ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడాలి. అలా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే పెనాల్టీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నిషేధిత జాబితాకు సంబంధించి, నిషేధిత జాబితాలో పట్టాభూములు చేరిపోయి రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో కొన్ని లక్షల ఎకరాల పట్టాభూములు ఈ రోజున నిషేధిత జాబితాలో చేరిపోయాయి. ఇది రిజిస్ట్రేషన్ చట్టానికి 2007 సవరణ చేసి సెక్షన్ 22A చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం ఏవైతే భూములను రిజిస్ట్రేషన్ చెయ్యకూడదో ఆ ఆస్తుల జాబితాని సంబంధిత అధికారులు తయారు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పంపుతారు. దీన్నే మనం నిషేధిత ఆస్తుల జాబితా లేదా సెక్షన్ 22A లిస్ట్ అంటాం, లేదా ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అంటాం. ఈ జాబితాలో కనుక ఒక భూమి నంబర్ ఉన్నట్లయితే ఆ భూమిని ఇంకా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కాదు. కానీ చాలా సందర్భాలలో పట్టాభూములు ఈ జాబితాలో చేరాయి. దానికి పరిష్కారం దొరకాలి అంటే జిల్లా కలెక్టర్ను ఆశ్రయించాలి. టెంపుల్ ల్యాండ్స్ కనుక అయినట్లయితే ఎండోన్మెంట్ కమిషన్ దగ్గరికి లేదా ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. వక్ఫ్ భూములకైతే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఇవేవి కానట్లయితే కేటగిరీ ఈలో ఉన్న భూములు అయితే సెక్షన్ 22A కేటగిరీ ఈలో ఉన్న భూములు అయితే రాష్ట్ర స్థాయిలో పెట్టిన ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, లేదా కమిటీకి వెళ్ళొచ్చు, లేదా సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ అయినా చేసుకోవడానికి వీలవుతుందని మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి కూడా లోతైన సమాచారం ఇంతకుముందు వారాల్లో ఉన్న ఎపిసోడ్స్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో దాదాపు ఒక 124 భూమి చట్టాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక 145 భూమి చట్టాలు ఉన్నాయి. అందులో ఒక కీలకమైన 10 చట్టాల గురించి మనం చర్చించుకున్నాం. ఈ భూమి చట్టాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక చట్టంగా తీసుకొస్తే బాగుంటుందని మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది. 124 చట్టాలన్నింటినీ క్రోడీకరించుకొని ఒక కొత్త రెవెన్యూ చట్టం లేదా రెవెన్యూ కోడ్గా రూపొందబోతుంది. మరో సందర్భంలో మనం రైతుల భూమి కష్టాలు తీరాలి అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాట్లాడుకున్నాం. అందులో కీలకంగా ప్రస్తావించింది 1, ప్రభుత్వం ఇప్పటికైనా రీసర్వే చేయాలి. 2, చట్టాలన్నిటినీ కలిపి ఒక కొత్త రెవెన్యూ కోడ్ రూపొందించుకోవాలి. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. భూ పరిపాలన యంత్రాంగాన్ని మరింత పటిష్టంగా చేయాలి, వారికి శిక్షణ ఇవ్వాలని మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఎన్ని మంచి చట్టాలున్నా, ఎంత మంచి వ్యవస్థ ఉన్నా సరే పేదవాడికి న్యాయం దక్కాలి అంటే, పేదవాళ్ళ భూ సమస్యల పరిష్కారం కావాలి అంటే వాళ్ళకి అండగా ఉండే ఒక న్యాయ సహాయ వ్యవస్థను మనం రూపొందించాలి. అలాంటి వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో ఒక పైలట్ బలో భాగంగా 500 మండలాల్లో అమలు జరిగింది. దాన్ని దేశమంతా అభినందించారు. ఇది ఇప్పుడు కొనసాగటం లేదు. 2014 నుంచి మండలానికి ఒక పారాలీగల్, మండలానికి ఒక కమ్యూనిటీ సర్వేయర్, జిల్లాలో ఒక భూమి కేంద్రం, ఒక లాయరు, ఒక రిటైర్డ్ రెవెన్యూ పర్సన్తో ఒక భూమి హక్కుల వ్యవస్థ నడిచేది. ఆ వ్యవస్థను కనుక మనం తిరిగి తెచ్చుకున్నట్లయితే ఇబ్బందిలో ఉన్న పేదవాడికి ఆసరాగా ఈ వ్యవస్థ ఉంటుంది. అట్లా 2006 నుంచి 2012 మధ్యకాలంలో దాదాపుగా 15 లక్షల మంది పేదలు లబ్ధి పొందారు. ఇలాంటి వ్యవస్థ రావాలని మనం కోరుకున్నాం. అంతేకాదు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 వచ్చిన చట్టం పరిధిలో పారాలీగల్ వాలంటీర్స్ వ్యవస్థ ఉంది. పేదలు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి ఈ చట్టంలో వెసులుబాటు ఉంది. ఎవరైనా ఉచితంగా న్యాయ సహాయం పొందాలి అన్నట్లయితే మా తాలూకా స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించినట్లయితే తమకున్న సమస్యలో ఉచిత సలహాలు పొందడానికి, సహాయం పొందడానికి అవకాశం ఉంది. రాబోయే వారంలో మీరేవైతే ప్రశ్నలు పంపుతారో వాటన్నిటిలో వీలైన ఎక్కువ ప్రశ్నలకి కూడా మన నేలతల్లి కార్యక్రమం ద్వారానే సమాధానాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. మీకు ఎవరికైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా సరే ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో, నా మొబైల్ నెంబర్, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా ఎస్ఎంఎస్ చేయొచ్చు. అందులో మీరు పంపిన ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక చిట్ట చివరిగా మనం చర్చించుకున్న మరొక కీలక అంశం ఏంటంటే టైటిల్ గ్యారంటీ చట్టం సంబంధించి. ఇప్పుడున్న 6-6 చట్టం స్థానంలో భూమి హక్కులకి పూర్తి భద్రత భరోసా ఇచ్చే చట్టం గురించి మాట్లాడుకున్నాం. అలాంటి ఒక ముసాయిదా చట్టాన్ని కేంద్రం రూపొందించింది. అలాంటి చట్టం చేసే ప్రయత్నం తెలంగాణ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని నెలల క్రితమే ఇలాంటి చట్టాన్ని చేసుకుంది, అమలును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కూడా రీసర్వే జరిగి ఇలాంటి టైటిల్ గ్యారంటీ చట్టం కనుక వచ్చినట్లయితే హక్కులకి భద్రత ఉంటుంది, ఇన్ని కష్టాలు తప్పుతాయి.
చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎండివి అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇది ఎపిసోడ్. కీప్ వాచింగ్ హెచ్ఎండివి.